ఈ సినిమా తను చెప్పినట్టు తొలి విజయం. సో ఆ సక్సెస్ నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. అది సినిమా ఆడింది అని నాకు ఎలా అర్థమైందంటే, నాట్ బికాస్ ఆఫ్ నంబర్స్, నంబర్స్ పేరు నాకు అంత ఇది లేదు, బట్ ఏంటంటే దూర చుట్టాలు, బయటికి వెళ్ళినా, బయట చిన్న షాపింగ్ మాల్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, బయటికి వెళ్తే జనాలు ఆదరించి రిసీవ్ చేసుకుని వచ్చి ఒక చిన్న ఎగ్జైట్మెంట్తో చూసామండి సినిమా, ఇది బాగుంది, అది బాగుంది. అండ్ నంబర్ ఆఫ్ ఎస్ఎంఎస్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్లో మెసేజ్, ట్విట్టర్లో జనాలు ఇచ్చే రిప్లై, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళందరూ సినిమా చాలా ఎంజాయ్ చేశారు. అది చెప్పారు, ఈ సెల్ఫిష్ అనే క్యారెక్టర్ మేము నిజంగా ఎంజాయ్ చేసాము, థియేటర్లో బాగా నవ్వుకున్నాము, క్యూట్గా ఉండింది, లాస్ట్కి మెసేజ్ కూడా అందుకున్నాం, మీరు బాగున్నారు, బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మారుతి, ఎందుకంటే నా కెరీర్కి చాలా ముఖ్యమైన సినిమా ఇది. నిజంగా ఈ సినిమా అంటూ ఆడపోతే నిజంగా లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హార్డ్. బట్ తర్వాత ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు, స్టోరీ డైరెక్టర్స్ కూడా వాళ్ళందరికీ తను నన్ను ప్రజెంట్ చేసిన విధానం కానీ, తను నాకు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కానీ నిజంగా నచ్చింది. అండ్ ఇన్ అ వే తన బెంచ్ మార్క్ సెట్ చేశాడు, ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసాక నెక్స్ట్ సినిమా దాని కింద తక్కకూడదు, దాని మీదే పెరగాలి. సో నాలో జాగ్రత్త బాధ్యతను జాగ్రత్త పెరిగింది ఈ సినిమా తర్వాత. నెక్స్ట్ రాబోయే సినిమా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మంచి కథ ఉండాలి అని చెప్పేసి. అండ్ మొన్న మీరందరూ నన్ను నాలో మీరు ఎవరైనా నన్ను ట్విట్టర్లో ఫాలో అవుతుంటే మీరు చూసే ఉంటారు, ఒక నిన్న కాక మొన్న మెసేజ్ పెట్టాను, ఫోటోస్ లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఫోటో పెట్టి, ఐ రియల్లీ మిస్ మై టీమ్. ఈ టీంలో ప్రతి ఓళ్ళతోనూ నాకు ఒక అనుబంధం కుదిరింది. May 30th ఈ సినిమా ముహూర్తం చేసాం, August 3rd షూటింగ్ స్టార్ట్ చేసాం. సో లాస్ట్ ఒక 8 to 10 months నా లైఫ్లో ఇదే నాకు ఒక జర్నీ, వీళ్ళతోనే రోజు వీళ్ళతోనే ప్రయాణం చేయడం, రోజు వీళ్ళతోనే కలిసి ఉండడం. సో ఏంటంటే ఫైనల్గా జర్నీ అనేది అయిపోయింది, సినిమా హిట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, ఓకే నాకు రావాల్సిన బెనిఫిట్ నేను పొందాను, కానీ ఎక్కడో ఈ జర్నీ అయిపోయిందన్న బాధ అయితే నాలో ఉంది. ఎందుకంటే మళ్ళీ చాలా రోజులు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను, మళ్ళీ కలిసి పనిచేస్తాను తెలియదు. సో ఆ ట్విట్టర్లో రాసినట్టు, ఐ హోప్ గాడ్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ వండర్ఫుల్ టీమ్ వన్స్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. మారుతి కానీ, రిచర్డ్ కానీ, రెజినా కానీ, మన ఆర్టిస్టులు రవి, హరి, మధు, అందరూ, ఎవ్రీబడి పేరు పేరు నేను. సో ఐ హోప్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎవ్రీబడి. అండ్ ఆడియో ఫంక్షన్ రోజు, ఇది నేను ఆ రోజు చెప్పాల్సిన విషయం కాదు, బట్ ఈ రోజు హ్యాపీగా చెప్పొచ్చు. అప్పుడప్పుడు మన ఇండస్ట్రీలో ఒక సినిమా వస్తుంది, ఆ సినిమా ఏంటంటే ఆ పనిచేసిన వాళ్ళందరికీ ఒక బ్రేక్ ఇస్తుందన్నమాట, ఒక కొత్త బంచ్ ఆఫ్ టెక్నీషియన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇదివరకు చూస్తే హ్యాపీ డేస్ ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్, చిన్న చిన్న ఆర్టిస్టులు, హీరోలు అందరూ సెట్టారనమాట. అలాగా ఈ సినిమాలో కూడా మారుతి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్, బట్ నాకు, రిచర్డ్కి, రెజినాకి, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారికి, విలన్ హరికి, వీళ్ళందరికీ మా కెరీర్లో ఒక బ్రేక్ లాగనమాట. సో ఈ బ్రేక్ అందించినందుకు మారుతికి మరొకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాత బన్నీవాసు, ఇవాళ లేడు ఇక్కడ, మాకు నాకు ఒక అన్నయ్య లాంటి తనను, అండ్ అఫ్ కోర్స్ మా ఫాదర్, అది నేను చెప్పగలను. అంటే రెమ్యునరేషన్ కమిట్మెంట్ ఆనర్ చేస్తున్నారు ఆడియో ఫంక్షన్లో చెప్పింది. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ నేను చెప్పినట్టు నాలో బాధ్యత పెరిగింది, ఇంకా కష్టపడాలి, ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేయాలి, దీన్ని ఈజీగా తీసుకోకుండా రెస్పాన్సిబుల్గా తీసుకుని మంచి సినిమాల్లో చేద్దామని నాకు ఉంది. ఐ హోప్ వచ్చే సినిమాలు ఇంకా ఎదిగి ఇంకా మంచి హిట్లు ఇస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండ్ కవరేజ్. థ్యాంక్ యూ.